వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, తెలుగులో ఏం చేస్తారు? సో ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్లో ఒక చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ సినిమాలో క్రాంతి మాధవ్ గారు ఒక చాలా గొప్ప క్యారెక్టర్ రాశారు, నాకు చాలా నచ్చింది ఆ సినిమా చేస్తున్నాను. అది ఒక చాలా మంచి సినిమా అవుతుంది కూడా, అది నా నమ్మకం. సీరియస్లీ ఒక చాలా కంటెంపరీ స్టోరీ, అది నాకు చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక గొప్ప క్యారెక్టర్ చేస్తున్నాను తెలుగులో. అండ్ అవును, దాని తర్వాత మనం చూద్దాం కానీ చెయ్యాలి. జనరల్గా ఇలాంటి ఒక సీరియస్ ఇష్యూ పిక్ చేసుకున్నప్పుడు, అండ్ మోస్ట్లీ మనకి ఎలాగో హీరో బేస్డ్గానే ఉంటాయి కాబట్టి సబ్జెక్ట్స్, హీరోయిన్కి ఓన్లీ కొంచెం పార్ట్ మాత్రమే ఉంటుంది సినిమాలో. బట్ ఐ థింక్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ మీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ రివాల్వ్ అవుతుందని అర్థమవుతుంది యాక్చువల్లీ, యాజ్ యూ సెడ్. అండ్ యా, వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ సచ్ ఎ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ బికాస్ వీ నో దట్ యు ఆర్ వండర్ఫుల్ యాక్ట్రెస్. థ్యాంక్ యూ. ఇంకా మాకు ఎక్కడో అనిపిస్తుంది క్యాథరిన్కి సరైన క్యారెక్టర్ ఇంకా రావాలి టు ప్రూవ్ హర్ మెటల్ అనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్. ఇది ఒక అంటే అలాంటి సినిమాలు దే డోంట్ కమ్ ఎవ్రీ డే కదా, అన్ని రోజు అది రా, అలాంటి స్క్రిప్ట్స్ అలాంటి క్యారెక్టర్స్ అన్ని రోజు రావద్దు. సో సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ దిస్ ఓన్లీ హ్యాపన్స్ వన్స్ ఇన్ అ వైల్. సో ఇది పట్టుకొని మంచిగా చేశానని నా నమ్మకం. చేస్తారని మా నమ్మకం. థ్యాంక్ యూ. ఇందుకేంటి ఆ టిపికల్ టాపిక్ మీ ఇంట్లో వచ్చిందా? వచ్చింది, కోపం అయ్యింది, ఇప్పుడు క్లోజ్ అయ్యి. మీ క్యాథరిన్ ఏం రీజన్ చెప్పింది? జ్యోతికి అయితే ఆ రీజన్ ఉంది. అవును, క్యాథరిన్ రీజన్ ఏంటి అంటే చూడు, పెళ్లి చేయడానికి ఒక వేరే పార్టీ కావాలి కదా, ఆ పార్టీ వచ్చినప్పుడు మనం మాట్లాడచ్చు, లేకపోతే ఏం ప్లానింగ్ చేయాలి? అంటే ప్లాన్ చేస్తే పార్టీ వస్తుంది కదా. కాదు, పార్టీ రావాలి తర్వాత ప్లాన్ చేయాలి, పార్టీ చూసిన తర్వాత ప్లాన్ చేయాలి, ఉల్టా కాదు. పార్టీ కోసం వెయిటింగ్, పార్టీ రావాలి, వెయిటింగ్ కాదు, వస్తే ఓకే లేకపోతే పర్లేదు, టైం రావాలి, టైం రావాలి. పర్లేదంటే ఎంతమంది అబ్బాయిలు ఏమైపోతారు తెలుసు, చూద్దాం. పర్లేదు అనకూడదు ప్లీజ్, పాపం వాళ్ళ హార్ట్ బ్రేక్ వాళ్ళ కోసం చూద్దాం.